వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్. నేను మీ సుమలత. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో వెలిచాల గ్రామానికి చెందిన ఎనుగుల కమలాకర్ అనే రైతు కావేరి జిన్నింగ్ మిల్లులోకి పత్తిని అమ్ముకుందామని తీసుకుని వచ్చాడు. కావేరి జిన్నింగ్ మిల్లులోని యాజమాన్యం పత్తిని వేబ్రిడ్జ్ మీద వెయిట్ కొలవడంతో 14.4 క్వింటల్ వచ్చింది. రైతుకు ధర నచ్చకపోవడంతో ఇదే గ్రామానికి గ్రామంలోని మల్లారెడ్డి జిన్నింగ్ మిల్లులోకి తీసుకుపోయి వేబ్రిడ్జిపై కొలవడంతో 14.40 క్వింటాల్ రావడంతో కావేరి జిన్నింగ్ మిల్లు మల్లారెడ్డి జిన్నింగ్ మిల్లుకి 36 కిలోల తేడా రావడం గమనించిన రైతు కావేరి జిన్నింగ్ మిల్లు యాజమాన్యం అడగడంతో ఎటువంటి సమాధానం చెప్పలేక వెళ్ళిపోయారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేసి యాజమాన్యంపై గొడవకు దిగారు. ఈరోజు కావేరి జిన్నింగ్ మిల్లులోకి వందలాదిగా వాహనాలు వచ్చి పత్తిని అమ్ముకుంటున్న రైతులు ఇలా మోసం చేయడం సరికాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొడిమాల మండలం మేము చుట్టం మిల్లుకి తీసుకొచ్చినాం. మాకన్నా ముందుగా అన్న తమ్ముడు తీసుకొచ్చిండు. ఆడికి ఇక్కడ ధర గిట్లేదు అని వేరే మిల్లుకి పోతే ఆడికెళ్ళి తీసుకొచ్చే వరకు 36 కిలోలు తేడా వచ్చింది. మేము పరిసర అవుతున్నాం, మరి మా పరిస్థితి ఏంది? మళ్ళీ గిట్టుబాటు ధర లేదు. ధర లేనందుకైనా మరి ఈ కిలోలు కడి చేస్తే ఎట్లా అన్నాడు చెప్పు. రైతు ఎట్లా పోతాడు? అటు పోయి రైతునే మునుగదంగా కానీ వేరే వాళ్ళని ముంచుడు అన్నది సమస్య కాదా? ఈ యజమాని ఒక్కలైనా అత్తలేరు వరకు బయటకు. దాని గురించి ఏది రిసిప్ట్ అదేందా సిట్టి తీయమంటే తీస్తలేరు, అది చేసి చూపిస్తలేరు. అతనే చెప్పాలంటే ఇది కరెక్ట్ కాదు, దీని గురించి చర్య తీసుకోవలసిందే. వెల్చాల గ్రామంలో గల కావేరి పత్తి మిల్లుకి పత్తి తీసుకురావడం జరిగింది. తీసుకొస్తే వేబుజ్ చేసి 14 క్వింటాల్ 4 కిలోలు ఉందన్నారు. నాకు మిల్లులో రేటు నచ్చకపోవడం వల్ల ఇదే ఊర్లో గల వేరే మిల్లు పోవడం జరిగింది. పోతే అక్కడ 14 క్వింటాల్ 40 కిలోలు రేట్ వచ్చింది. అక్కడ వేబిల్లు చూసేసరికి రెండింటికి భారీ తేడా వచ్చింది, 36 కిలోలు తేడా రావడం జరిగింది. ఆ తేడాని అడుగుదామని కావేరి మిల్లుకి వస్తే యజమాన్యం స్పందించట్లేదు, ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఇలా చేస్తే రైతులు ఎంతమంది నష్టపోతారు? రోజుకి ఒక దాదాపుగా 60 నుంచి 70 వెహికల్స్ వస్తాయి మిల్లుకి. ఇంతమంది రైతులు ఎందుకు నష్టపరుస్తున్నారు?